చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గుండుగల్లు దళితవాడలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పర్యటించారు. కాలనీలో వరద సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముంపు బాధితులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. అధికారులు, వైసీపీ నాయకులు వరద బాధితులను పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. ఇల్లు కోల్పోయిన వారికి, పంట నష్టపోయిన వారికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని అమర్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. అటు వరి డ్యామేజ్, ఇటు వేరుశనగ డ్యామేజ్, గ్రామంలో పశువులకు జరిగినటువంటి నష్టం, అదే విధంగా పూర్తిగా ఆస్తి నష్టం, అన్ని రకాలుగా కూడా జరిగినటువంటి డ్యామేజెస్లో ఇప్పటిదాకా ప్రభుత్వం ఏం చర్య తీసుకునేది అనేది ప్రధానమైనటువంటి అంశం. దీని ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇదేదో మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శించి దీని ఏదో వేరే కోణంలో తీసుకెళ్లాలనే ఆలోచన అయితే కాదు. ఇది పూర్తిగా కూడా అధికారుల నిర్లక్ష్యం, మానవ తప్పిదం. ముందుగా దాన్ని హెచ్చరించనే ఉండాలా, లేదా అది వచ్చేటప్పుడు దాన్ని పూర్తిగా కూడా కింద ఆ ఇసుక మూటలు తీసేసన్నా చేసి ఉండాలి. నేను ఆ గ్రామంలోకి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు, అక్కడ ఉండేటువంటి వాళ్ళు మాట్లాడిన మాట మీరు కూడా రికార్డ్ అయ్యింటాయి మీడియాలో. ఇవంతా తెలుగుదేశానికి సంబంధించి, మీ దీని పని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదనేటువంటి మాటలు కూడా మాట్లాడారని వినపడ్డాను. అంటే వరదల్లో నష్టపోతే తెలుగుదేశం వైసీపీ అని ఏమైనా గ్రేడింగ్ చేసి వాళ్ళకు పంట నష్టం, ఆస్తి నష్టం ఏమైనా కట్టిస్తారేమో నాకు తెలియదు. కొత్తగా ఏమైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకమైనటువంటి చట్టాలు ఏమైనా తీసుకొచ్చారని రకరకాలైనటువంటిది వస్తున్నారు కాబట్టి ఈ రకంగా కూడా ఆలోచించే పరిస్థితి ఏమైనా ఉందా అని అర్థం కావట్లేదు. అసలు ముందు కనీసం వాళ్ళ గోడు ఈనే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు అధికార యంత్రాంగానికి, మంత్రుల స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఉంటే ఏమనాలనో, వాళ్ళని ఏ రకంగా చూడాలనో ప్రజలే అర్థం చేసుకోవాలి.